చేగుంటలో 29 వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో మంగళవారం నాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్, ఎంపీపీ మాసుల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 29 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, కేంద్రం కొనకున్న చివరి గింజ వరకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏ గ్రేడు 2060 రూపాయలకు, సాధారణ గ్రేడు 2040 రూపాయలకు కొనుగోలు చేస్తామని అన్నారు. దళారుల చేతిలో రైతులు మోసపోకూడదని సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలబడ్డారన్నారు. రైతులందరూ సొసైటీని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్, చైర్మన్ స్వామి, ఎంపీటీసీ లక్ష్మి, సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేగుంట మండల్లో 29 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఈరోజు చేగుంటలో నా చేతుల మీదకి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కోఆపరేటివ్ చైర్మన్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, సర్పంచ్లు కానీ, అందరు కానీ నాయకులందరూ పాల్పడటం జరిగింది. రైతులతో ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి కేసీఆర్ గారు ఏదైతే మాట ఇచ్చిర్రో ఇత్తు ఇత్తు కొంటా అని చెప్పి, వాస్తవంగా కూడా 29 కేంద్రాలలో ఒక్క ఇత్తు లేకుండా కూడా కొంటాము. కేంద్రం కొంటానా కొనకున్నా కేసీఆర్ గారు మాత్రం మాట ఇచ్చిన ప్రకారంగా తప్పకుండా కొంటా ఉన్నారు. అందుకోసం దయచేసి చెప్తా ఉన్నాను, ఎవరు బ్రోకర్లు ఎవరి మాటల్లో పడి మీరు తక్కువ ధరకు అమ్ముకోకుర్రి. 2060 రూపాయలకు ఏదైతే ప్రభుత్వం డిక్లేర్ చేసిందో దాని ప్రకారంగానే మీకు డబ్బులు వస్తాయి. మేము రోజు ఊర్ల పండి తిరిగి ప్రజలకు చైతన్యవంతులు చేస్తాము, రైతులకు చైతన్యవంతులు చేస్తాము. ఎందుకంటే ప్రభుత్వము బంగారు తెలంగాణ కావాలన్నది, రైతులు బంగారు తెలంగాణ అనేటప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డప్పుడే ఈ కోఆపరేటివ్ సొసైటీలు కానీ అగ్రికల్చర్ సొసైటీలు కానీ బాగుపడతాయి. ఎందుకంటే ఇలా చైర్మన్ గారి బాధ్యత ప్రతి ఊరు తిరిగి రైతుల దగ్గర పోయి రైతులతో ఏం వాళ్ళకు అవసరాలు ఉన్నాయి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మాట్లాడి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి, ప్రతి డిపార్ట్మెంట్తో మాట్లాడి మేము తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ కానీ, ఎంపీపీ గారు కానీ, జెడ్పీటీసీలు కానీ అందరూ కానీ దయచేసి, నేనేమంటున్నానంటే మనం ఎలక్షన్లో ఏదైతే వాగ్దానం చేసినాము, ప్రజలు ఎంబడి ఉంటా అన్నాము, ఇవాళ మనము ప్రజలు ఎంబడి ఉండవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ నెల 15 దినాలు వాళ్ళు కోతలు చేసి మక్కలు కానీ వడ్లు కానీ ఇవాళ మార్కెట్కి తీసుకొస్తారు. మార్కెట్కి వచ్చినటువంటి వస్తువు అంతా సరి అయినటువంటి ధరకు అమ్ముడుపోయేటటువంటి చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని మనవి చేస్తాము.